హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం రేషన్ కార్డ్ అనేది ఎలా సెర్చ్ చేసుకోవాలి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వెబ్సైట్ లింక్ అనేది కింద వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను, సో మీరు దాన్ని చూసుకోవచ్చు. ముందుగా మనం బ్రౌజర్ అనేది ఓపెన్ చేద్దాం. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడాలంటే, సో ఇక్కడ ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ అని కొత్తగా మీకు వచ్చేస్తుంది. హోమ్ పేజ్ ఇలా వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రింట్ రేషన్ కార్డ్, సెర్చ్ రేషన్ కార్డ్, ట్రాన్సాక్షన్ హిస్టరీ అండ్ అప్లికేషన్ సెర్చ్ అనేది. అప్లికేషన్ సెర్చ్ అనేది ఏంటంటే, మీరు కొత్తగా రేషన్ కార్డ్ కనుక అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ నెంబర్ అనేది అక్కడ కొట్టి చూసుకోవచ్చు అండి, మీ రేషన్ కార్డు ఎంతవరకు వచ్చిందనేది. సో సెర్చ్ రేషన్ కార్డు ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏపీ వెబ్సైట్లో మన రేషన్ కార్డు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ రేషన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే రేషన్ కార్డ్ అనేది ఇలా వస్తుంది, ఇది మాది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, ఎలాగంటే ప్రింట్ రేషన్ కార్డు ఉంది కదండి, సేమ్ ఈ రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన ఈ దీంట్లో ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అది ఫ్రెండ్స్, ఇవాళ మనం రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.